విజయనగరంలో 44వ డివిజన్ అయ్యన్నపేటలో 4 లక్షల రూపాయలతో చేపట్టనున్న పైప్ లైన్లు ఏర్పాటు పనులకు గాను మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి శంకుస్థాపన చేశారు. అయ్యన్నపేటలోని రాజా వీధి, కొత్త వీధి ప్రాంతాల్లో పైప్ లైన్లు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గ హంగులు ఏర్పాటు చేసేందుకు కాదు, నగరమంతా అభివృద్ధి పనులను సాగుతున్నాయని చెప్పారు. శంకుస్థాపన వారోత్సవాల పేరిట 3.5 కోట్ల రూపాయలతో 50 పనులను చేపడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ప్రారంభ వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేవతీదేవి, స్థానిక కార్పొరేటర్ శైలాడ ఈశ్వరమ్మ, జోనల్ ఇన్ఛార్జీలు దూబే తమ్ము, కో ఆప్షన్ సభ్యులు రహీం, వైసీపీ నాయకులు పైలాడ సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నలభై 4వ డివిజన్ అయ్యన్నపేట కొత్త వీధిలోని ఈ రోజు పైప్ లైన్ లో శంకుస్థాపనకు రావడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఎండాకాలం రావడం చేత వాళ్ళకి నీటికి ఇబ్బంది పడకుండా ఉంది, అర్జెంట్ గా ఈ పైప్ లైన్ లో శాంక్షన్ చేయడం అయింది. ఈ అయ్యన్నపేటలోని గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే వాటర్ కి ఇబ్బంది లేక ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఇంకా అయ్యన్నపేటలో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది పైప్ లైన్స్. ఈ పైప్ లైన్ సుమారు 4 లక్షలు విలువ చేసే పైప్ లైన్స్ ని ఇక్కడ ప్రజలకు ఇవ్వడము, అండ్ అదే విధంగా ఈ వారోత్సవ కార్యక్రమాలు మొత్తం కూడా 46 వర్కులు, వివిధ వర్కులు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్ నుంచి కానీ, బీపీఎస్ గ్రాంట్స్ నుంచి కానీ, ఇతర ఫండ్స్ నుంచి అన్ని కూడా కలిసి కట్టుగా డబ్బులు ఎక్కడ వృధా అవ్వకుండా 46 వర్క్స్ సుమారు 3.5 కోట్లు పైచులకే కోట్ల డబ్బులు వెచ్చించి పనులన్నీ కూడా పూర్తి చేయడం, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గతాన్ని కంట నేడు ఇంకా తెలివిగా ఉండే పరిస్థితి, ఏ నాయకులు మనతో ఉన్నారు, ఏ నాయకులు విని వెంటనే చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు, స్పందనంతో పాటు కూడా మనకి పని చేయడానికి ముందడుగు వేసి డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేస్తూ, కేవలం శాంక్షనే కాకుండా విని వెంటనే దాన్ని పూర్తి అయ్యేటట్టుగా కూడా ఫాలో అప్ చేయడం కేవలం మన విజయనగరంలోనే మన స్థానిక ఎమ్మెల్యే గారి అండర్లోనే జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఈ 46 వర్క్స్ కూడా అతి త్వరగా ఈ వారోత్సవ కార్యక్రమంలోని వారం రోజుల్లోని శంకుస్థాపన జరగడమే కాకుండా మళ్ళీ కూడా ప్రారంభోత్సవ వారోత్సవాల కార్యక్రమంలోని మళ్ళీ 4 రోజుల్లోని ఇంకొక కార్యక్రమం చేపట్టి నేడు శంకుస్థాపన అయిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పని కూడా ప్రారంభోత్సవం చేసే పరిస్థితి కూడా మన విజయనగరంలో కనిపిస్తుంది. ఇంకా ప్రజలు ఇదే ప్రేమ, ఇదే అభిమానం, ఇదే సపోర్టు ఎక్స్టెండ్ చేస్తే డెఫినెట్ గా ఇంకా రానున్న కాలంలో ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా 200% ప్రజల కోసం మాత్రమే ఉపయోగించేటువంటి నాయకుడు నేడు మనకి విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉన్నారు.